హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్ చాలామంది అభ్యర్థులు నన్ను ఇంకా తరచుగా అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే కొత్త పుస్తకాలు చదవాలా పాత పుస్తకాలు చదవాలా లేదంటే రెండింటిని కలిపి చదవాలా అనేటువంటి సందిగ్ధంలో పడి ఏవీ సరిగ్గా చదవలేకపోతున్నటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ నాకున్నటువంటి కొంత పరిజ్ఞానం మేరకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం నేను ఈ వీడియో ద్వారా చేస్తున్నాను అదే విధంగా టెట్టు మరియు డిఎస్సి వరకు మీ వెన్నంటే ఉండి మీకు అవసరమైనటువంటి సపోర్ట్ను ఎల్లప్పుడూ మా ఛానల్ మీకు అందిస్తూనే ఉంటుంది కాబట్టి మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం కాబట్టి వీడియోను చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి అదే విధంగా ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా మన అసలైనటువంటి కంటెంట్లోకి వెళ్ళిపో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడున్నటువంటి కొత్త పుస్తకాల యొక్క సిలబస్ అనేది టెట్ లో ఇవ్వాలి అంటే మనం ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటి అంశాలను పరిగణించాలి అందులో మొదటిది వచ్చేసి ఇప్పుడున్నటువంటి పుస్తకాలు సెమిస్టర్ విధానంలో మిర్రర్ ఇమేజ్తో కూడి వచ్చాయి అందులో ప్రస్తుతాన్ని కనుక చూసుకుంటే కేవలం ఒక సెమిస్టర్కి సంబంధించినటువంటి పుస్తకాలు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ కొంత సిలబస్ను అంటే ఒకే సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ను టెట్లో ఇచ్చేటువంటి అవకాశాలు దాదాపుగా ఉండవు తర్వాత రెండవ ప్రధానమైనటువంటి అంశం వచ్చేసి ఎప్పుడైనా కొత్త పుస్తకాలు రిలీజ్ అయితే అవి ఒక అకాడమిక్ ఇయర్లో పూర్తిగా రన్ అయితేనే అందులోని సిలబస్ను మనకు టెట్కు కానీ డిఎస్సిలో కానీ ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ అలాంటి పరిస్థితి అనేది లేదు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకు డిసెంబర్ వరకు టెట్టు ఉంటుంది అంటున్నారు కాబట్టి ఇంతవరకు అకాడమిక్ ఇయర్ అనేది మొదలే అవ్వలేదు ఒకవేళ నవంబర్లో మొదలైనప్పటికీ వన్ టు ఎయిత్ వరకు సంబంధించినటువంటి క్లాసులు జరిపే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నాయి మనకు మారినటువంటి పుస్తకాలు వచ్చేసి ఒకటవ తరగతి నుంచి ఆరవ తరగతి వరకే కాబట్టి అందులో సిలబస్ ను టెట్టుకు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అందరూ ముందు నుంచి చదువుతున్నటువంటి పాస్త పుస్తకాలని చదవండి అందులోని సిలబస్ని దాదాపుగా మీకు టెట్టులో ఇవ్వడం జరుగుతుంది ఇంత క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా చాలా మందికి కొత్త పుస్తకాలని చదవాలనేటువంటి ఒక ఉద్దేశం అనేది ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మొదట కంప్లీట్గా ఓల్డ్ పుస్తకాలను చదివి తర్వాత మీరు కవర్ పేజీని కూడా వదలకుండా చదివేశాము అన్ని అంశాలను క్లియర్గా చదివాము అనిపించిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కొత్త పుస్తకాలను చదవండి ఆ కొత్త పుస్తకాలు అనేటివి ఒక సెమిస్టర్కు సంబంధించినటువంటి పుస్తకాలే కాబట్టి మీరు ఒక వారంలో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కొత్త పుస్తకాలను చదవచ్చు కాబట్టి ఎలాంటి సందిగ్ధం మీకు ఉండాల్సినటువంటి అవసరం లేదు అని నేను భావిస్తున్నాను చాలామంది కొత్త పుస్తకాలు కొత్త పుస్తకాలు అనేటువంటి భ్రమలోనే ఉన్నారు కానీ ఇక్కడ చూసుకుంటే దాదాపుగా మన పాత పుస్తకాల్లో ఒక తెలుగు తప్ప పాత పుస్తకాల్లో ఉన్నటువంటి దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంతకంటే ఎక్కువగానే మనకు కొత్త వాటిలో పాత పుస్తకాలకు సంబంధించినటువంటి కంటెంట్ అనేది మారుతుంది మరి పుస్తకాలను ఎందుకు మార్చారు అంటే మనకి మిర్రర్ ఇమేజ్ అనేది అవసరం కాబట్టి ఒకవైపు ఆంగ్లానికి సంబంధించినటువంటి పేజ్ దాని తర్వాత ఇంకొక వైపు తెలుగుకు సంబంధించినటువంటి పేజ్ అనేది ఉండాలి కాబట్టి ఆ రకమైనటువంటి మిర్రర్ ఇమేజ్ కోసం ఈవీఎస్ దాని తర్వాత మనకు మ్యాథ్స్ అదేవిధంగా మిగిలినటువంటి సబ్జెక్టులను కూడా మార్చడం జరిగింది గమనించాలి తర్వాత టెట్కు ఏ క్లాస్ వరకు పుస్తకాలని చదవాలి అని క్వశ్చన్ ఇక్కడ చూసుకుంటే టెట్ కు ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుందా అని చాలా మంది నన్ను అడుగుతున్నారండి ఇక్కడ చూసుకుంటే టెట్ వరకు అయితే ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ అనేటివి సరిపోతాయి కానీ టెట్టుకు డిఎస్ టెట్టుకు వేరుగా చదువుతాము అదేవిధంగా డిఎస్సికి వేరుగా ప్రిపేర్ అవుతాము అనేటువంటి తాట్ని వదిలేసి ఇప్పుడే మీకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని టెట్టులో చదివినటువంటి అన్ని అంశాలు మీకు డిఎస్సిలో వస్తాయి కాబట్టి డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా జాబ్ కొడతాము అనేటువంటి ఒక సదుద్దేశంతో మీరు డిఎస్సికి మాత్రమే ప్రిపేర్ అవుతున్నాము అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు ఏం చేయండి అంటే నేర్చుకున్నటువంటి ప్రతి అంశాన్ని ఏదో పై పైన టెట్ కోసమే చదువుతున్నాము అనుకోకుండా ఖచ్చితంగా ఈ అంశం అనేది నాకు డిఎస్సికి ఉపయోగపడుతుంది అని క్లియర్గా ఒక అంశం గురించి క్లియర్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం మాత్రం చేయండి ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండబోతుందండి కాబట్టి టెట్టులో మీకు నూట ముప్పై అంటే నూట ఇరవైకి పైగా మార్కులు వస్తేనే మీరు డిఎస్సి రేస్లో ఉండగలుగుతారు కాబట్టి అలాంటిది మీరు మామూలుగా పై పైన కేవలం చదివిన టెట్టు కోసం మాత్రమే చదివారనుకోండి మీరు చాలా ఇబ్బందులు పాలవుతారు గమనించాలి ఎందుకంటే దాదాపుగా మనకు టెట్టులో ఉన్నటువంటి మొత్తం సిలబస్ ఒక సైకాలజీని మినహాయిస్తే మిగతా అన్ని అంశాలు కూడా మనకు డిఎస్సిలో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అయ్యేటప్పుడే క్లియర్గా ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఒకవేళ మనకు నవంబరు డిసెంబర్లో టెట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి టెట్ అయిపోయిన తర్వాతనే టెట్ వేసిన వెంటనే అంటే ఆ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డిఎస్సి ఒక వన్ మంత్లో ఉంటుంది అంటే అప్పుడు మనము భయపడాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది చాలా గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనకు ఎయిత్ వరకు కంప్లీట్గా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి ఎవరైనా ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఉంటే టెన్త్ వరకు చదివేసుకొని కంప్లీట్ చేసుకుంటారు తర్వాత ఇప్పుడు ఎయిత్ వరకు టెట్ కోసం చదివినప్పటికీ కూడా తర్వాత ఇంకా రెండు క్లాసులు ఉంటాయి కదా నైన్త్ టెన్త్ దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ క్లియర్గా చదివేస్తే డిఎస్సి కూడా మనకు చాలా ఈజీ అవుతుంది కాబట్టి ఒకవేళ ఇప్పటి వరకు ఎయిత్ వరకే చదువుతాము అనుకోండి అనుకుంటే కనుక చదవండి దానిలో ఇబ్బంది ఏం లేదు కానీ ప్రతి అంశాన్ని కవర్ పేజీని కూడా వదలకుండా దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని చదివేటువంటి ప్రయత్నం చేయండి మీరు వేరే మెటీరియల్స్ వేటిని ఫాలో అవ్వకండి ఎందుకంటే ఇప్పుడు వేరే మెటీరియల్స్ని ఫాలో అయ్యారనుకోండి మీకు టెక్స్ట్ బుక్ కంటెంటే ఇచ్చారని మనకు గ్యారంటీ లేదు కాబట్టి అకాడమిక్ పుస్తకాలని మాత్రమే అకాడమిక్ టెక్స్ట్ బుక్లను మాత్రమే మీరు ప్రిఫర్ చేయండి అలా కాకుండా మీకు ఏదైనా చాలా మందికి ఇష్టమైనటువంటి ఏదైనా మనకు మెటీరియల్ దొరికిందనుకోండి ఇన్స్టిట్యూట్కి సంబంధించింది మీకు ఆ నమ్మకం కనుక ఉంటే మాత్రం చదవండి కానీ నేను మీకు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే ఖచ్చితంగా మీరు అకాడమీ పుస్తకాల్ని చదివితే మాత్రమే మీరు ఫుల్ స్కోర్ని సాధించగలుగుతారు గమనించాలి అదేవిధంగా నవంబర్ లేదా డిసెంబర్లో టెట్టు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేయడం జరిగింది కాబట్టి అడ్మిషన్స్ అనేటివి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకంటే పాఠశాలలో ప్రతి వసతి ఉండే విధంగా మనకు జగన్మోహన్ రెడ్డి గారు విద్య పైన చాలా చిత్తశుద్ధితో ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ చూసుకుంటే అన్ని అంశాలు టాయిలెట్ దగ్గర నుంచి మొదలు మనకు ఫ్యాన్ వరకు అన్ని బెస్ట్ క్వాలిటీతో అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉండడం జరిగింది కాబట్టి మనకు నేను నిన్ననే చూశానండి ఐఏఎస్ ఆకులూరి మురళి గారి ఇంటర్వ్యూ చూడడం జరిగింది అందులో చూస్తే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే క్లియర్గా అంటే చెప్తున్నాడు అన్ని బెస్ట్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ దగ్గరికి తీసుకుంటే ఫర్నిచర్ కానీ కలరింగ్ కానీ అన్ని బెస్ట్ అన్ని బెస్ట్ తక్కువ రేట్లో మేము తీసుకొచ్చి మీకు పిల్లలకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి నుంచి మన దేశంలో ఎక్కలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానం అనేది అమలవుతుంది అని చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మనకు వసతులు ఉన్నప్పటికీ మనకు పిల్లలకు చదువు అనేది వచ్చేటువంటి అవకాశాలు ఉండవండి కాబట్టి విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా మనకు ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళు ఉంటేనే వాళ్ళకు అవసరమైనటువంటి విద్యను అందివ్వగలుగుతారు కాబట్టి ఉపాధ్యాయ వి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోస్టుల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంతే చిత్త చిత్తశుద్ధి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే పాఠశాలల్ని అభివృద్ధి చెందించాలి అని ఎలాంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో నాడు నేడు కార్యక్రమం ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వనరు ఏంటంటే ఉపాధ్యాయులు కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి అడ్మిషన్ల ప్రక్రియ ద్వారా ఉపాధ్యాయుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు కూడా ఖచ్చితంగా డిసెంబర్ వరకు టెట్టు దాని తర్వాతనే డిఎస్సి అనేది ఖచ్చితంగా వేస్తారు అని నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ నెగ్లెక్ట్ చేయకుండా ఎలా ఎలాంటి నిరాశ చెందకుండా నిరంతరం ప్రిపరేషన్లోనే నిమగ్నం అవుతారు అని ఆశిస్తున్నాను ఒకవేళ మీరు కనుక ఒక్క అడుగు వెనక్కి వేశారనుకోండి మీకంటే ముందున్న వాళ్ళు పదడుగులు ముందుకెళ్ళిపోతారు కాబట్టి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్లో మీరుంటారని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కనీసం మీ ఒక్క మిత్రునికైనా షేర్ చేయండి మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్